హౌస్ లో ఇట్లాంటివి జరిగాక ఆ సీట్ మారింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సభ బాగా జరిగింది, వాళ్ళకి జోష్ ఇచ్చింది, ఉత్సాహం ఇచ్చింది, కానీ ఒక్కసారిగా అంత సీన్ మారిపోయింది. అసలు దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయంటే రాహుల్ గాంధీ సభ జరగడానికి ముందు నుంచి ఈ కథలన్నీ సాగుతున్నాయండి. ఇవన్నీ ఒక్కసారిగా మనం ఖమ్మం సభ ఫలితాలను భావించడం, ఒక్క సభతోనే సన్నివేశం అంతా మారిపోతుందని చెప్పడం అనేది అది వాస్తవికం అవ్వదు. కాంగ్రెస్ పుంజుకుంది, కాంగ్రెస్ ప్రధానమైన సవాల్దారుగా మారింది అని చెప్పడం వరకు వాస్తవం. మరి అది గెలిచే స్థాయిలో ఉంటుందా అనేది ఒకటి. రెండోది బీఆర్ఎస్ బీజేపీ. ఒకటి మనం చెప్పగలుగుతాం, బీజేపీ మీద బీఆర్ఎస్ విమర్శల ధాటి తగ్గించింది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అన్న ఒక లైన్ తీసుకుంది. కానీ ఇప్పటికీ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడేవి ట్వీట్లు వాటన్నిటిలో బీజేపీ మీద కేంద్రం మీద వాళ్ళేం పూర్తిగా మౌనవ్రతం ఏం పాటించట్లేదు. ఇప్పటికి కూడా విమర్శ చేస్తున్నారు. కాకపోతే ఏకైక శత్రువు ప్రధాన శత్రువు అన్న దాని నుంచి ఇదివరకు కూడా కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ పేర్ చేయలేదు పెద్దగా, ఏదో ఒక దశలో మరి ఈడీ దాడి ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప. అందుకనే ఇదంతా బీఆర్ఎస్ కోసమే బీజేపీ చేస్తుంది అనుకోవటం, లేకపోతే దీని అందరి వల్ల బీఆర్ఎస్ కు చాలా మేలు జరుగుతుంది అనుకోవటం ఏం కుదరదు. ఎన్నికల పోరాటం బహిరంగంగా జరిగే పోరాటం మామూలుగానే ఉంటుంది. అంతర్గతంగా ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళందరినీ మద్దతు అవసరమేమో అని బీజేపీ కొంత దేశవ్యాప్తంగా సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇది బీజేపీ బలహీనత, బీజేపీ యొక్క విశ్వాస రాహిత్యం, తనలో సొంత స్వీయ విశ్వాసం లోపించడం. ఇదంతా ఏదో బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది అంటే ఒక ప్రత్యర్థి అయితే తగ్గుతాడు కదా, తీవ్రంగా విరుచుకుపడి నిన్ను జైల్లో పెట్టేస్తాను, మీకోసం సెల్ రెడీగా ఉంది, పలానా నెంబర్ రూమ్ సెల్ కేటాయించబడింది అని చెప్పిన వాళ్ళు ఒకసారిగా తామే షెల్ లోకి పోతున్నారు. అది బీఆర్ఎస్ కు ఉపయోగం. కానీ అదే స్థాయిలో కాంగ్రెస్ దాడి ప్రారంభించింది కదా, మీరు బీ టీము ఇదంతా అని. కాబట్టి ఇటు రాజకీయంగా వచ్చే విమర్శను ఎదుర్కోవాల్సి రావటం ప్రతికూలం బీఆర్ఎస్ కు. బీజేపీ గురించి ఆ పోరాటం దాన్ని తగ్గడం అనేది అనుకూలమైన అంశంగా ఉంటుంది. కానీ రెండు ఒకటే పోయినాయి. బీ టీము అనేది అయితే కనుక మీరు ఇప్పుడు సీతారామరాజుకు పలానా ఆయన బి టీము రవి బి టీమ్ అంటే నేను సీతారామరాజు మీద కదా ఫోకస్ పెట్టాలి. మరి ఆ విషయమే చెప్పకుండా బి టీము బి టీము బి టీమ్ తిట్టుకుంటే ఎందుకుంటాం మనం. ఇదొక నేను ఇందాక ఒక వాదన కూడా వింటున్నా వామపక్షాల గురించి కూడా. వామపక్షాలు ఇంకా బీజేపీని ఓడించడమే లక్ష్యం అయితే సహజంగా కాంగ్రెస్ ను బలపరచాలి, కానీ బీజేపీ వైపు ఎలా వెళ్తాయని ఇది ఎక్కడ ప్రూవ్ అయిందండి. తెలంగాణలో బీజేపీ రాకుండా ఉండటం జరగాలి అనుకుంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది కదా, ఏ కోణంలో చూసినా కానీ బీజేపీకైనా కాంగ్రెస్ కైనా ప్రధాన ప్రత్యర్థి లేదా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థి బీఆర్ఎస్ అవుతుంది కదా. కాబట్టి బీజేపీ అసలు ఏమీ లేనే లేదు, దాని పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేద్దాం ఇంకా కాంగ్రెస్ అని అంటే ఇది మరి ఇంత బీజేపీ వ్యతిరేకత నుంచి ఇంత కాంగ్రెస్ అనుకూలత రెండు అది ఈక్వల్ టు ఇది అనే పరిస్థితి ఏమి ఇక్కడ లేదు. ఇంకా రాజకీయం నడుస్తూనే ఉంటుంది. రవి గారు మరి చూసుకుంటే కనుక కవిత విషయంలో మరి బీజేపీ వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. మన ఈటెల రాజేందర్ కానీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది బీజేపీ మీద. ఎందుకనంటే మరి 100 కోట్ల లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా లోపల వేసిన వాళ్ళు మరి ఇంత స్కామ్ జరిగినా కవిత మీద ఎందుకని వెనకాల వెనకడుగు వేస్తున్నారు, దీని మీద బీజేపీ మీద విశ్వాసం సన్నగిల్లింది ప్రజాక్షేత్రంలో. సో దానివల్ల ప్రజల్లో విశ్వాసం బీజేపీ మీద విశ్వాసం పెంచాలి అనే విధంగా మీరు స్టెప్ తీసుకుంటే కనుక బీజేపీ రాగలదు అని వీళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేసిన సందర్భంలో ఒక విధంగా ఈ ఆ టాపిక్ డైవర్షన్లో పాలిటిక్స్ భాగంగానే కిషన్ రెడ్డిని తీసుకొచ్చి బండి సంజయ్ని పక్కన పెట్టి ఒక విధంగా కవిత ఆ ఈడీ సంబంధించిన టాపిక్ డైవర్ట్ చేసే భాగం అనుకోవచ్చా రవి గారు? ఏమంటే బీజేపీ అయోమయాన్ని బీజేపీ గందరగోళాన్ని బీఆర్ఎస్ కోణంలో లేదా కాంగ్రెస్ కోణంలో చూడటం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఇవన్నీ ఉన్నది. ఉన్నట్టుగా చెప్పాలంటే ఉదాహరణకు కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ తప్పకుండా గెలిచిపోతుంది, దాని మీద విశ్వాసం పెనుగుతుంది అనుకుంటే వాళ్ళు ఒక్క క్షణం కూడా వెనకాడేవాళ్ళు కాదు. ఢిల్లీలో బీజేపీ యొక్క పరిస్థితి వేరు, తెలంగాణలో బీజేపీ పరిస్థితి వేరు, ప్రత్యర్థుల పరిస్థితి కూడా వేరు. కవితను చాలా వరకు వాళ్ళు ఎన్నిసార్లు విచారించారు. ఇంకో విషయము, వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు చేశాయి. నేను కవితను విచారిస్తున్న సమయంలోనే నేను ఒక విషయం స్పష్టం కొన్ని వాస్తవాలు గుర్తించడం చెప్పుకోవడం చాలా అవసరం. కవితను విచారిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తో కలిసి సుప్రీంకోర్టులో ఈడీ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కేసు వచ్చింది. అటువంటి పార్టీ కానీ లేదా ఇంకొకరు కానీ తక్షణం అరెస్ట్ చేయాలి,
చేయకపోతే విశ్వాసం నిలబడదు. అంటే ప్రజాస్వామ్యం కానీ రాజకీయ రాజ్యాంగ వ్యవస్థలు అంత తేలిగ్గా ఉంటాయండి. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళ మీద విశ్వాసం, అరెస్ట్ చేయకపోతే అవిశ్వాసం. ఇది ఏ భాష మాట్లాడుతున్నాం మనము? రాజ్యాంగ భాష మాట్లాడుతున్నామా లేదా బీజేపీ భాష మాట్లాడుతున్నామా? అది కుదిరితే వాళ్ళు ఎందుకు చేయరండి? మనిషి శోధన ఎందుకు చేశారు? అనివార్యం కాబట్టి చేశారు. ఆ కేసులు నడుస్తుంది, అది మొదలైంది ఢిల్లీలో. ఇది రేపు పొద్దున ఎలా తేలుతుంది, సిబిఐ ఏం చేస్తుంది, కోర్టు ఏం చెప్తుంది అనేది మనం దాన్ని చూడాల్సిందే. దాన్ని నేరుగా అందుకోసమే ఇదెంతో జరిగిందని వాళ్ళు మెతక వైఖరి అనుసరించారు, వీళ్ళు లోబడిపోయారు. అసలు లోపరుచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేదే కదా ఇక్కడ ఆరోపణ. నిజంగా ఇది జరిగి ఉంటే ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా. మనం లిక్కర్ స్కామే చర్చ అనుకుంటే అప్పుడు యువతలి వాళ్ళ మీద విచారణ ఇది ఎంత అవసరమో, అవతలి వాళ్ళ ఒత్తిడి పెట్టే లేకపోతే వేధించే వెంటనే అంశాలు కోర్టులో సవాల్ చేస్తున్నాము అన్న అంశాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కావాలనే కాంప్లికేటెడ్ గా సమాధాన భేద దండోపాయాలు వచ్చినప్పుడు ఇంకా ఎవరి ఉపాయాలు వాళ్ళు పన్నుతూ ఉంటారు కదా. ఇది ఇప్పటికిప్పుడు తేలదు. రెండోది అదేదో కేసే లేదు, బీజేపీ మొత్తం అందరినీ వదిలేసింది అనుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు. ఎప్పుడు వాళ్ళు తాళం వేస్తారో, ఎప్పుడు తాళం తీస్తారో ఏం తెలియదు. వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది. బీజేపీ యొక్క గందరగోళం ప్రధానంగా వాళ్ళు వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు కదా. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏంటి? విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక వ్యూహం పన్నుతున్నట్టు అనిపిస్తుంది. ఒక విధంగా రాబోయే ఎలక్షన్స్ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎలక్షన్స్. నేను అనలేదు ఆ మాట, నేనేం అనలేదు. ఓకే ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది బీఆర్ఎస్ అనేది, అది నిజం, అది పెరుగుతుంది కాబట్టి అని. కానీ రీప్లేస్ చేసేటంత పూర్తిగా ఓడించేంత శక్తి కాంగ్రెస్ కి వచ్చిందా? ఈ రోజు రేపు జగ్గారెడ్డి ఇంకోరో మళ్ళీ జానారెడ్డి వచ్చి మనకు చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ లో ఇంకేం వైద్య చేయలేవు లేదా కాంగ్రెస్ ఏకోన్ముఖంగా స్పష్టమైన రాజకీయ వైఖరితో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీ మీద కూడా గొంతు పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం బీఆర్ఎస్ మీద పోటాడుతాం, ఢిల్లీలో మటుకు మేము బీజేపీతో పోటాడుతాం అంటే అది మటుగా ఎలా చెల్లుబాటు అవుతుందండి? అందుకే నేను అంటున్నా ఇది వైరుధ్య ఫలితంగా ఉంది. ఈ సమయంలో బీఆర్ఎస్ రాజకీయం కొంత గుంబడగా ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో బీజేపీతో బాహాటంగా కలిసే అవకాశం మాత్రం ఉండదు. కాంగ్రెస్ మీద తప్పకుండా, గతంలో కూడా వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సీతారాం గారు, 26 సీట్లు ఉన్నది కాంగ్రెస్ కే, కానీ బీజేపీకి అసలు 1 సీటే ఉంది. రఘునందన్ వచ్చి ఇంకోటి, రాజేందర్ వచ్చి 3 సీట్లు ఉన్న వాళ్ళ మీద పోటాడతారా? 20 సీట్లు ఉన్న వాళ్ళని ప్రధాన ప్రత్యర్థిగా తీసుకుంటారు వాళ్ళు? సైద్ధాంతికంగా మత రాజకీయాలు, కేంద్రం పెత్తనం, తెలంగాణకు ఇవ్వచ్చు న్యాయం చేయకపోవడం, ఇలాంటి అంశాల్లో బీజేపీ ప్రధానమైన ప్రత్యర్థిగా వస్తుంది. మజ్లీస్ కూడా ఉంది ఇక్కడ దేశంలో, చాలా చోట్ల లేని ఒక సమస్య. ఇక్కడ మజ్లీస్ అంటే 2 మత పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి. పైగా మజ్లీస్ కూడా మీరు ఇప్పుడు ఆలోచిస్తే మేము కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకునే విషయం ఆలోచిస్తామని వాళ్ళు సంకేతాలు కూడా ఇచ్చున్నారు. కాబట్టి తెలంగాణ రాజకీయంలో ఇంకా మలుపులు అనేక వాటికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా అంటే ఒక విధంగా ఇది బీఆర్ఎస్ వ్యూహంలా కనిపిస్తుంది రవి గారు. ఎంఐఎం ఇంకా కాంగ్రెస్ లో కలిస్తే ఓట్లు చీల్చగలిగితే బీఆర్ఎస్కి అది లబ్ధి చేకూరేలా కనిపిస్తుంది. అందుకని ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఎంఐఎం కూడా మేము బయటకు వస్తాము, పాత బస్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి మేము బయటకు వచ్చి మేము కూడా కంటెస్ట్ చేస్తాము. మీరు అన్నది నిజమే అనుకుంటే ఈ మాట చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. యా మరి కాంగ్రెస్ నమ్మట్లేదు, కాంగ్రెస్ నమ్మట్లేదు ఎంఐఎం. చెప్పమనండి కదా విషయం, చెప్పొచ్చు కదా. ఎంఐఎం తో ఏం సంబంధం లేదు, ఎంఐఎం కావాలని బీఆర్ఎస్ తరఫున ఇలా మాట్లాడుతుంది, మేము ఎంఐఎం తో మాకు ఎలాంటి సంబంధం ఉండే అవకాశం లేదని స్పష్టం వాళ్ళు ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ ఎప్పుడు అలా చెప్పదు కదా, ఎప్పుడు అంటే ఆ టైం వచ్చే వరకు కూడా ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వదు. ఆ కాంగ్రెస్ రాజకీయాలు వేరు. అదే కాదు, అంటే వీళ్ళు అని కాదండి, మనము ఒక్కొక్క పార్టీ విధానాన్ని మనం చర్చిస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఆలోచిస్తున్నప్పుడు దీన్ని కూడా ఆలోచించాలి కదా. ఎంఐఎం ఎత్తు కానీ అలా అంటూ ఉంటే అది కాంగ్రెస్ కి ఇష్టం లేకపోతే మాకు ఇష్టమే లేదు, ఇది కేవలం కుట్ర అని చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు ఎంఐఎం తో కలిసి కార్పొరేషన్ పాలించారు. ఎంఐఎం బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ కు ఎంఐఎం కు సంబంధాలు చాలా ఉన్నాయి. కేరళలో వాళ్ళ కూటమి ఇప్పటికి కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ముస్లిం లీగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరి ఇందులో నేను ఎవరికి కితాబు ఇవ్వట్లేదు సీతారాం, ముఖ్యంగా నేను ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరు ఎత్తుగడలు వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు ఇందులో ఒక కోణం.